బిగ్ బాస్ సీజన్ ఫోర్ చివరి దశకు చేరుకుంటున్న కొద్దీ మరింత ఆసక్తికరంగా మారుతోంది డిఫరెంట్ టాస్కులు ఫిట్టింగ్లతో గేమ్ను రసవతరంగా మార్చారు బిగ్ బాస్ ఇక తాజాగా రేస్ టు ఫినాలేలో భాగంగా మూడు రౌండ్ల టాస్క్లో ఎవరు గెలిస్తే వారికి డైరెక్ట్గా ఫినాలేలో అడుగుపెట్టే ఛాన్స్ దొరుకుతుంది అందులో భాగంగా ఏడుగురు ఇంటి సభ్యుల్లో ఫస్ట్ లెవెల్ని దాటి అభిజిత్ సోహైల్ అఖిల్ హారికలు రెండో లెవెల్కి వెళ్ళగా అవినాష్ హర్యానా మొనాల్లు మొదటి రౌండ్లోనే నిష్క్రమించారు ఇక సెకండ్ రౌండ్కు వెళ్లిన నలుగురిలో సోహైల్ అఖిల్లు మూడో లెవెల్కు వెళ్లారు ఇందులో గెలిచిన వాళ్ళు టికెట్ టూ ఫినాలే మెడల్ సాధించి నేరుగా ఫైనల్లో అడుగు పెడతారు మరి ఫైనల్కు దారి చూపే మూడో రౌండ్లు విజేతగా ఎవరు నిలిచారు ఆ తర్వాత ఏం జరిగింది అసలు నిన్నటి ఎనభై తొమ్మిదవ ఎపిసోడ్లో హైలైట్స్ ఏంటి వంటి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ముందు ఎలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి గాను మా ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఎనభై తొమ్మిదవ ఎపిసోడ్లో హైలైట్స్ అలాగే మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకున్నట్లయితే ఫైనల్ రౌండ్కు చేరుకున్న సోహైల్ అఖిల్ ఇద్దరు టాస్క్ టాస్క్ను ఎంజాయ్ చేస్తూ గడిపారు ఉయ్యాలను ఊపుతూ కూర్చొని ఉండటం కావడంతో మొదట్లో ఇద్దరూ పెద్దగా కష్టపడకుండానే టాస్క్ లో పాల్గొన్నారు అయితే కొన్ని గంటలు గడిచిన తర్వాత టాస్క్ లో ట్విస్టిస్తూ రకరకాలుగా ఇబ్బంది పెట్టారు బిగ్ బాస్ ఎండలో కూర్చోబెట్టి మనాల జాకెట్స్ ధరించాలని అలాగే టాయిలెట్స్ వస్తుందని ఇబ్బంది పడుతున్న టైంలో పసుపు పాలు ఇచ్చి తాగాలని చెప్పారు కానీ ఇద్దరు మిత్రులు మాత్రం తెలివిగా పాలు తాగిన తర్వాత బెడ్షీట్స్ అడ్డుపెట్టి టాయిలెట్స్ కవర్లోనే వాష్రూమ్ పని కానిచ్చేశారు ఇక సోహైల్ అఖిల్ ఎంతకు ఉయ్యాల దిగకుండా ఉండేందుకు భీష్మించుకొని కూర్చొని ఉండటంతో వారిని ఎలాగైనా ఉయ్యాలలో నుంచి దింపాలని నిర్ణయించుకున్న బిగ్ బాస్ మూలికల జ్యూస్ను ఇచ్చి వికారం వచ్చేలా పథకం రచించాడు అయితే వారిద్దరూ ఆ జ్యూస్ను తాగడానికి మొదట ఇబ్బంది పడ్డప్పటికీ ఆ తర్వాత సులువుగా తాగేశారు ఇదిలా ఉంటే టాస్క్ నడుస్తున్న సమయంలోనే మోనాల్కు సంబంధించిన షాకింగ్ విషయాలను బయట పెట్టాడు అభిజిత్ మోనాల్ తనంటే ఇష్టం అని చెప్పింది ఆమెకు తనంటే అంత ఇష్టం లేకపోతే నీ మనసులో ఒక ఏ ఉందని నాగార్జున సార్ చెప్పినప్పుడు ఆ ఏ ఎవరని తాను అడగ్గా ఆ ఏ నువ్వే అని చెప్పిందని ఆ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు పెట్టాడు అభిజిత్ అంతేకాదు ఇద్దరి మధ్య ఎంత గొడవైనా సరే నేను ఆ పాయింట్ ఎప్పుడైనా బయట పెట్టలేదు అని తన మనసులోని మాటను తెలియజేశాడు అయితే హారిక అభిజిత్ మధ్య ఈ కన్వర్జేషన్ జరుగుతున్న సమయంలో అభిజిత్ ఇంగ్లీష్లో తనకు విషయాన్ని చెబుతూ ఉండటాన్ని చూసి తెలుగు తెలుగు అని అతన్ని అలర్ట్ చేసే ప్రయత్నం చేసింది హారిక కానీ అభిజిత్ తాను చెబుతున్న విషయాన్ని పట్టించుకోకుండా హారిక తెలుగు గురించి మాట్లాడుతూ ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు ఇక టాస్క్ విషయానికి వస్తే నిన్నటి ఎపిసోడ్ మొత్తం కూడా అఖిల్ సోహైల్ ఇద్దరు ఉయ్యాలపైనే కొనసాగడంతో ఫలితం సస్పెన్స్లో పడింది ఇదిలా ఉంటే తాజా సమాచారాన్ని బట్టి అఖిల్ సోహైల్ ఇద్దరిలో అఖిల్ రేస్ టు ఫినాలే గెలిచాడని సమాచారం అందులో భాగంగానే సోహెల్ కన్నీరు పెట్టుకోగా తన మిత్రుడు చేసిన సాయాన్ని తలుసుకుంటూ అఖిల్ సైతం కన్నీరు పెట్టగా సంచాలక్ వ్యవహరించిన అభిజిత్ ఇద్దరిని ఓదార్చాడని లేటెస్ట్ ప్రమో ద్వారా తెలుస్తోంది ఇదిలా ఉంటే అభిజిత్ జైలుకు వెళ్లాడని మరో షాకింగ్ అప్డేట్ బయటకు వచ్చింది రేస్ టూ ఫినాలే తర్వాత జరిగిన గేమ్ లో చివరి వరుసలో ఉండటం వలన అభిజిత్ జైలుకు వెళ్లవలసి వచ్చిందని సమాచారం మరి దీని వెనుక అసలు కారణం ఏంటి అనేది తెలియాలి అంటే నేటి ఎపిసోడ్ పూర్తిగా చూడాల్సిందే